నమస్తే మిత్రులందరికీ, నేను మీ క్రాంతి గారు. మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు, కొంతమంది లేడీస్ లేదనుకుంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ లేదనుకుంటే భర్త కానీ ఉన్నప్పుడు విపరీతమైన బిహేవియర్ చేసి ఒక ఫిట్స్ లాగా పూనకోలాగా లేదనుకుంటే నేను చంద్రముఖిని, నేను మరొకటి అని చెప్పేసి రకరకాల బిహేవియర్లు బిహేవ్ చేస్తుంటారు. ఆ వ్యక్తులు ఎవరైనా కొత్త వాళ్ళు అది కనిపించినప్పుడు వాళ్ళ దగ్గర అటువంటి బిహేవియర్ ఉండదండి. పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు అనుకుంటే కుటుంబ సభ్యుల దగ్గర, పెళ్ళి అయితే భార్య దగ్గర భర్త దగ్గర ఇటువంటి బిహేవియర్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఫిట్స్ వస్తుంటే ఎపిలెప్సీ అంటాం లేదంటే సీజర్ అంటాం. ఈ సీజర్ అయితే మాత్రం యూజువల్గా వాళ్ళు వీళ్ళని కనిపించకుండా ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం వస్తుంది. కొత్త వాళ్ళ దగ్గర వస్తుంది, పాత వాళ్ళ దగ్గర వస్తుంది, వస్తే రాకపోతే రాదు. అది ఈ సూడో ఫిట్స్ లేదా సూడో సీజర్స్, అంటే ఫిట్స్ సీజర్స్ ఒకటే. ఈ ఫిట్స్ సీజర్స్కి ఆపోజిట్ అంటే సూడో ఫిట్స్ సూడో సీజర్స్ అంటారు. ఇది తను ఎవరి దగ్గర అయితే ప్రేమగా ఆత్మీయంగా ఉందో, ఎవరికైతే తను బాధలో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను లేదా తన కోరికలు తీర్చుకోవాలని అనుకుంటుందో అక్కడ మాత్రం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త ఉన్నాడు, అతను లేకపోతే ఈ ఫిట్స్ సీజర్స్ దెయ్యాలు పోతాలు పట్టడం ఉండదు. ఎగ్జాక్ట్గా అతను వచ్చే టైంకి బాడీ అంతా కొట్టేసుకోవడం, మీద పడిపోవడం ఉంటుంది. అప్పుడు వెంటనే కొన్ని కోరికలు వ్యక్తపరచవచ్చు. మరి నాకు కారు కొంటావా, లేదుకుంటే నాకు ఏసీ కొంటావా, లేదుకుంటే నేను బ్లడ్ ఇచ్చి పొడుచుకుంటాను, నేను దెయ్యం ఆహ్వానించింది, ఆత్మ ఆహ్వానించింది, అమ్మవారు ఆహ్వానించారని చెప్పేసి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వెంటనే డాక్టర్ చుట్టూ తిరిగినప్పుడు ఈజీ తీస్తారు, ఎంఆర్ఐ తీస్తారు, సిటీ స్కానింగ్ తీస్తారు. ఇవేవి సీజర్స్ కాదని డిసైడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఎంతకైనా మంచిదని సీజర్స్కి ఎప్టాయిన్, ఎపిలెప్స్, డెవాబడీ లాంటివితో పాటు ఫ్రీజియం లాంటి టాబ్లెట్స్ పెట్టి పనిలో పని ఏం చేస్తారంటే యాంగ్జైటీకి డిప్రెషన్ కూడా ఒకటి పెడుతుంటారు. మర్చిపోకండి, సూడో ఫిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎపిలెప్సీకి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎపిలెప్స్ లాగా అనిపిస్తుంది, ఫిట్స్ లాగా అనిపిస్తుంది, సీజర్స్ లాగా అనిపిస్తుంది, నానా అంగమా చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ అది. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర వస్తే అవి సూడో సీజర్స్ ఆర్ సూడో ఎపిలెప్సీ, హిస్టీరికల్ ఫిట్స్ అంటాం. కొత్త పాత అని తెలియకుండా ఎక్కడైనా సరే వస్తే అవి రియల్ ఫిట్స్ సీజర్స్ కింద లెక్క. ఒక సందర్భంలో మిక్స్డ్ రావచ్చు, ఎస్ మిక్స్డ్ కూడా రావచ్చు, అంటే సూడో సీజర్లు ప్లస్ సీజర్ రావచ్చు. సీజర్స్కి ఏమో మెడిసిన్స్ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీ డాక్టర్ నోరా లిస్ట్ రాసిన వాడుకుంటుంటారు. సూడో ఎపిలెప్సీకి ఏదైతే అంటే బిహేవియర్ మాడిఫికేషను, తనకి హిస్టరికల్ పర్సనాలిటీ ఉంది, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంది, తను ఎవరినో తన అటెన్షన్ తన మీద పడాలనుకుంటుంది, వాడు పిల్లాడైతే పడాలనుకుంటున్నాడు, లేదనుకుంటే ఎవరోనో ఆకర్షించి తన కోరికలు వ్యక్తపరిచి అంటే భార్యో భర్త అమ్మమ్మో నాయనమ్మో అమ్మో నాన్నో తన కోరికలు తీర్చుకోవడం కోసం, తన మాట నెగ్గడం కోసం, తను అనుకున్న పనులు చేయడం కోసం చేసే బిహేవియర్లో భాగంగా హిస్టరికల్ పర్సనాలిటీ వస్తుంది. హిస్టరికల్ పర్సనాలిటీతో హిస్టరికల్ ఫిట్స్ రావచ్చు, హిస్టరికల్ కన్వల్సన్స్ అంటాం ఇవి రావచ్చు, ఆ డిసోసియేటివ్ డిజార్డర్ కూడా రావచ్చు, కాంబినేషన్ చాలా రావచ్చు. కాబట్టి ఏమైనా సరే హిస్టరికల్ కన్వల్సన్స్ కానీ డిసోసియేటివ్ డిజార్డర్ కానీ ఈ బిహేవియర్ ఉన్నప్పుడు ఏంటంటే భార్య భర్త సంబంధ రిలేషన్స్ దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చచ్చిపోతానని బెదిరించవచ్చు, అకస్మాత్తుగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ధనవాలం అంటూ పడిపోవచ్చు, ఈ భయం కంపితులపై డాక్టర్ చుట్టూ తిరిగి ఎన్ని టెస్టులు అవసరమైతే అన్ని టెస్టులు తీసుకుంటారు. కాబట్టి ఆ అమ్మాయి లేదంటే అబ్బాయి దాని నుంచి బయటపడడానికి బిహేవియర్ మాడిఫికేషన్ కావాలి, హిప్నాసిస్ కావాలి, సైకోథెరపీ బిహేవియర్, సిబిటెడ్ కాగ్నిటివ్ బిహేవియర్, అలాగే వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళ భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ నేర్చుకోకపోతే నిరంతరం కూడా మనశ్శాంతి లేని జీవితాలు వస్తాయి. కాబట్టి ఏదైనా సరే మీరు సరైన కౌన్సిలింగ్ థెరపీ వీటి ద్వారా బయటపడాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు నమస్తే.